హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్టప్ క్లినిక్. నేను మీ లక్ష్మి, కోచ్, మెంటర్ అండ్ బిజినెస్ కన్సల్టెంట్. సో ఈరోజు మనం 99 సబ్లిమేషన్లో ఎన్ని రకాల సబ్లిమేషన్ ప్రొడక్ట్స్ని ప్రింట్ చేసుకోవచ్చు అండ్ ఎన్ని రకాల మెషిన్స్ని యూజ్ చేసుకుని, సో ఇవన్నీ మెషిన్స్ డిఫరెంట్ అంటే రకరకాల మెషిన్స్ని మనం ప్రింటింగ్ కోసం తీసుకుంటాం. సో ఒక్కొక్క మెషిన్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో ఆ స్పెషాలిటీ ఆఫ్ మెషిన్ మీద మనం ఆ ప్రొడక్ట్ని స్పెషల్లీ ప్రింట్ చేసుకుంటాం అనమాట. లైక్ కోంబో మెషిన్ తీసుకుంటే దాంట్లో మగ్, క్యాప్ ఇవన్నీ అవుతాయి. సో దాంట్లో క్యాప్ ప్రింట్ చేసినట్టు వేరే మెషినరీలో క్యాప్ అవ్వదు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్లాట్ ప్రెస్ మెషిన్, సో దాంట్లో టీషర్ట్స్ ప్రింట్ అయినట్టు వేరే మెషినరీలో టీషర్ట్ అవ్వదు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ మొబైల్ కవర్, మొబైల్ కవర్స్ మెషినరీలో మొబైల్ కవర్స్, దాంతోపాటు వేరే ప్రొడక్ట్స్ కూడా అవుతాయి. బట్ ఈ ప్రొడక్ట్, ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్ అందులో మాత్రమే అవుతుంది, వేరే దాంట్లో అవ్వదు. సో ఆ పర్టిక్యులర్ చేంజ్ అన్నది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క మెషిన్కి ఒక్కొక్క స్పెషాలిటీతో ఉంటుంది. సో ఈరోజు కూడా మనం ఒక ప్రొడక్ట్ని తీసుకుని అది ఏ మెషిన్లో ప్రింట్ చేస్తుంది, దానికి ఎంత టెంపరేచర్ కావాలి అండ్ ఎంత టైమింగ్ని యూజ్ చేసుకుంటున్నామో చూద్దాం. ఓకే, సో ఈరోజు మనం తీసుకున్న మెషినరీ వచ్చేసి ఏంటి, దాన్ని ఎలా ప్రింటింగ్ అన్నది మనతో పాటు మన కంపెనీ యొక్క ట్రైనర్ ఆది ఈరోజు మనకి చూపిస్తారు. సో తను వచ్చేసి కంపెనీ యొక్క ట్రైనర్ అండి ఆదిల్. ఈరోజు మనం ఏ ప్రొడక్ట్ని ప్రింట్ చేస్తున్నామో అడుగుదాం. ప్రింట్ ఒక ప్రొడక్ట్ మగ్. సో ఈరోజు మనం ప్రింట్ చేస్తున్న ప్రొడక్ట్ మగ్, వైట్ మగ్. ఈ వైట్ మగ్ని మనం ప్రింటింగ్ అనేది చేస్తున్నాం అనమాట. సో దీనికోసం మనం తీసుకున్న డిజైన్స్. ఓకే, సో ఈరోజు మనం ఇది ప్రింటింగ్ చేస్తున్నాం, ఈ డిజైన్ని. ఓకే, సో మనం డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనం తీసుకోవచ్చు. సో ఈరోజు మనం ఈ డిజైన్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో ఈరోజు మనం మగ్ ప్రింటింగ్ చూస్తున్నాం కదా, దీనికోసం ఏ మెషిన్ యూజ్ చేస్తున్నాం. సో దీనికోసం మనం ఓవల్ ఏ మెషిన్ యూజ్ చేస్తున్నాము అంటే, సో దీనికోసం మనం ఒక సింగిల్ మగ్ ప్రెస్ మెషిన్ని తీసుకున్నాము. ఆ సింగిల్ మగ్ ప్రెస్ మెషిన్ వచ్చేసి ఇది. సో ఇది యూరోపియన్ స్టాండర్డ్ మెషిన్ అండి. ఈ యూరోపియన్ స్టాండర్డ్ మెషిన్ని తీసుకుని మనం ఈరోజు ప్రింటింగ్ చేస్తాం. సో మనం తీసుకున్న డిజైన్ చూపించాను కదా, దాన్ని మగ్తో అటాచ్ చేసాము. మనం ఒక సబ్లిమేషన్ టేప్ని యూజ్ చేస్తుంది. సో ఈ సబ్లిమేషన్ టేప్తో మనం దీన్ని కంప్లీట్గా కవర్ చేసుకోవచ్చు అనమాట, అంటే మనం కదలకుండా ఉంచవచ్చు. ఇదే టేప్ ఎందుకు యూజ్ చేయాలంటే, సబ్లిమేషన్ టేప్ ఏం చేస్తుంది అంటే మనం తీసుకున్న ప్రొడక్ట్ని కదలకుండా అటాచ్ చేసి ఉంచుతుంది. సో బయట సెల్లో టేప్స్ కానీ వేరే ఏ టేప్ అయినా యూజ్ చేస్తే అది వేడికి, ఎందుకంటే మనం ఒక టెంపరేచర్లో దాన్ని పెట్టుకుంటాం, ఆ టెంపరేచర్కి అది తట్టుకోలేదు, కరిగిపోతుంది. అలా కరగకుండా ఉండడం కోసం మనం సబ్లిమేషన్ టేప్, అంటే ఇప్పుడు మగ్ ప్రింట్ చేస్తున్నాం, అది కూడా సబ్లిమేషన్ మగ్గే. సో ఈ మగ్స్ కూడా మనకి డిఫరెంట్, అంటే సబ్లిమేషన్ ప్రొడక్ట్ని మాత్రమే మనం ప్రింట్ చేసుకోగలం. ఇలా వేరే ప్రొడక్ట్ని మనం ప్రింటింగ్ అనేది చేయలేం. బయట ప్రొడక్ట్ తీసుకుని దాని మీద ప్రింటింగ్ అనేది అంటే ఇట్స్ నాట్ ఎ పాసిబుల్ థింగ్. ఓకే, సో అందుకోసం మనం ఏ ప్రొడక్ట్ని తీసుకున్నా దీనికోసం మనం యూజ్ చేస్తాం ప్రింటౌట్ కోసం పేపర్, 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క డ్యూయల్ కోటెడ్ సబ్లిమేషన్ పేపర్. సో ఈ పేపర్ మీద నుంచి మనం ప్రింటౌట్ తీసుకున్నాం, దాన్ని ట్రాన్స్ఫర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ప్రింటర్లో ఇంక్ వేస్తాం, ఆ ప్రింటర్ ఏంటో చూపిస్తాను. దాంట్లో వేసిన ఇంక్ వాటర్ ప్రూఫ్ ఇంక్, 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క వాటర్ ప్రూఫ్ ఇంక్ని యూజ్ చేస్తుంది మనం. ఇప్పుడు ప్రింట్ అనేది తీస్తాం. ఓకే, సో దీని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ప్రింటర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ టూ ప్రింటర్స్ని యూజ్ చేసుకుని మనం సిక్స్ కలర్స్ క్వాలిటీ ఆఫ్ ప్రింటర్స్ అనమాట. ఈ రెండింటిని యూజ్ చేసుకుని మనం ప్రింటింగ్ అనేది చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనం మెషిన్ ప్రింటింగ్ కానీ, ఓకే, లేకపోతే అంటే ఈ ప్రింటర్స్ని యూజ్ చేసుకుంటాం. ఒకటి A3, ఒకటి A4, ఈ రెండు ప్రింటర్స్ని కూడా మనం యూజ్ చేసుకుంటాం. ఎందుకు అంటే క్వాలిటీ ఆఫ్ ప్రింటింగ్ మనకి ఈ రెండు మనకి సబ్మిషన్లో సపోర్ట్ చేస్తాయి, ఒకటి A3, ఒకటి A4. సో మా ప్రెస్ మెషిన్ మీద మనం ప్రింటింగ్ చేస్తాం. సో ఈరోజు మనం తీసుకున్నవి అన్నీ నేను మ్యాక్సిమం చెప్పేశాను. సో ఇప్పుడు మీకు చెప్తున్నాను ఏంటి అంటే, ఎందుకు నేను వీడియోస్ని రిలీజ్ చేస్తున్నాను, ఎందుకు అంటే మోహన్ చంద్ర గారి విజన్ ఉందండి. ఆయన విజన్ ఏంటి అంటే 2034 రిచ్ ఇండియాని చూడాలి అని ఒక విజన్. సో ఆ విజన్ కోసం మేము 5 పాయింట్స్ మీద వర్క్ చేస్తాం, ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ కేర్. సో ఇలా ఈ 5 పాయింట్ని యూజ్ చేసుకుని మేము మా కలనే రీచ్ అవ్వడానికి 2034. సో ఈ బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తాం, అందులో భాగంగానే మీకు నేను ఈ వీడియోస్ని ఇవ్వడానికి, అంటే అవగాహన, జనాల్లో అవగాహన పెంచడం కోసం ఈ వీడియోస్ నేను రిలీజ్ చేస్తున్నాను. సో అవగాహన ఎందుకు, దేని మీద అంటే మెషిన్స్ మీద అండి. సో ఇదే బిజినెస్ స్టార్టప్స్కి చాలా మంచి బిజినెస్ స్కోప్ అనమాట, ఎందుకంటే ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటికీ బిజినెస్ చాలా రన్నింగ్లో ఉంది, ఇంకా చాలామందికి తెలియదు. ఆ తెలియని వాళ్ళకి అందజేయడం కోసం ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఓకే, సో ఇవన్నీ తెలియడం కోసం. అంతేకాకుండా మాది స్టార్టప్ క్లినిక్, మీకు ఇదే కాకుండా బిజినెస్ మీకు ఫార్మింగ్లో కానీ, ఫుడ్లో కానీ, వెహికల్స్లో కానీ, సోలార్లో కానీ, ఇప్పుడు సబ్లిమేషన్లో కానీ, ఐటీ రంగంలో కానీ, ఎక్కడైనా సరే ఎందులోనూ మీకు బిజినెస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటే
సో మా స్టార్టప్ క్లినిక్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు, బిజినెస్ని ఎందుకు చేయడు, ఎలా చేయడు, అసలు ఏంటి ప్రాఫిట్స్, మనకి బిజినెస్ని ఎందుకు చేయాలి, అసలు దానివల్ల బిజినెస్కి ఒక జాబ్కి ఏంటి. చాలామంది జాబ్లో ఉన్న సెక్యూరిటీ బిజినెస్లో లేదు అనుకుంటారు. సో బిజినెస్ చేసే పద్ధతి తెలిస్తే బిజినెస్ ఇస్తే వెరీ సింపుల్ అండ్ చాలా చక్కని అన్నమాట. ఎందుకంటే మనం జాబ్ చేస్తున్నాం వేరే వాడి కోసం, అంత కష్టపడినప్పుడు మన కోసం, మన బిజినెస్ కోసం కష్టపడితే రాదా అండి. బట్ మీకు బిజినెస్లో నైపుణ్యం తెలిసి ఉండాలి, ఎలాగా అమ్మాలి అన్నది తెలిసి ఉండాలి, ఎలా చేయాలి మార్కెటింగ్ అన్నది తెలిసి ఉండాలి. అదంతా కూడా మీకు మా అంటే మోహన్ చంద్ర గారి వీడియోస్ని చూస్తే మీకు తెలుస్తుంది. ఆయన వీడియోస్లో మీకు అప్డేట్ అంటే బిజినెస్ కోసమే చెప్తూ ఉంటారు ఆయన, బిజినెస్ని ఎందుకు చేయాలి, చేయడం వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయి, ఏంటి ప్రాఫిట్స్, ఉపయోగాలు ఏంటి, మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఇలా రకరకాల కాన్సెప్ట్స్ మనకి ఆయన అందిస్తూ ఉంటారు. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు ఆయన వీడియోస్ని చూస్తే అర్థమవుతుంది. ఓకే, సో ఈ జనాల్లో అవగాహన పెరిగి ఎవరైనా బిజినెస్ స్టార్ట్అప్ చేస్తే మీకు ఏమైనా క్వేరీస్, నేను చెప్పిన దాని తర్వాత కూడా మీకు ఏమైనా క్వేరీస్ ఉంటే కనుక మీరు ఆ క్వేరీస్ని కింద ఉన్న ఫోన్ నెంబర్స్లో మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు, నియరెస్ట్ లొకేషన్కి వెళ్ళి కూడా మాట్లాడచ్చు. సో ఈరోజు మనం తీసుకున్నాం, చూసారా టేప్ ఎగ్జాక్ట్లీ మనం ఎలా పెట్టామో టేప్ అలానే ఉంది, కరగలేదు. అండ్ మనం తీసుకున్న ప్రొడక్ట్ చూసారు కదా ఎంత చక్కగా ట్రాన్స్ఫర్ అయిపోయిందో, చాలా సింపుల్గా చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ మనం చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి మనం తీసుకున్న డిజైన్ ఇక్కడ ఎంత ఫేడ్ అయిపోయింది, ఇక్కడ ఎంత చక్కగా బ్రైట్గా, ఓకే చూసారు కదా ఇంత చక్కగా మనం ప్రింటింగ్ అనేది సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ప్రింటింగ్ని మనం చేసుకోవాలి అంటే మనకి క్వాలిటీ ఆఫ్ పేపర్ అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడైనా సరే ఎక్కడ సెటప్ తీసుకున్నా క్వాలిటీ మిస్ చేసుకోకండి, అదే మన క్లయింట్ని తెచ్చిపెడుతుంది. ఓకే, ప్లస్ మీరు చేయాల్సిందల్లా ఎక్కడ మంచి క్వాలిటీ ఆఫ్ ఇంక్ అండ్ పేపర్ దొరుకుతుందో అక్కడ తీసుకోండి. అండ్ ట్రైనింగ్ తీసుకుని చేసుకోండి, కాల్చుకోవద్దు చేతులు. ఎందుకు అంటే తెలియనప్పుడు వేరే యూట్యూబ్లో చూసి చాలా నేర్చుకుని చాలా కష్టపడ్డాం. సో ఇప్పుడు మీకు నేర్పించడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అందరూ ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ట్రైనింగ్ తీసుకుని మీరు వర్క్ చేసుకోండి, బిజినెస్ స్టార్టప్ని చేసుకోండి. బిజినెస్ని ఎలా చేయాలి అంటే పక్కోరు బిజినెస్ చేస్తున్నారు కదా నేను చేసేస్తాను అనుకోకండి, వాడుకున్న అవగాహన మీకు లేకపోయి ఉండొచ్చు. సో ముందు అవగాహన తీసుకోండి, బిజినెస్ని చేయడానికి ఏ అవగాహన కావాలి, సో ఏమేమి ఉండాలి, ఎలా చేయాలి వర్క్. బిజినెస్ అంటే షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే అవ్వదు. ఓకే, సో దానికి కావాల్సినవన్నీ చూసుకోవచ్చు. సో ఈరోజు కూడా మనం ఒక మగ్గుని ఎలా ప్రింట్ చేస్తున్నామో చూసాము. ఓకే, సో నేను ఎందుకు ఈ వీడియో ఇస్తున్నానో కూడా చెప్పాను మీకు. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ మీ అప్డేట్స్ కావాలి అన్నా, మీకు ఎలాంటి ప్రింటింగ్ చేస్తామో తెలియాలి అన్నా, మీరు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. దీనివల్ల మీకు న్యూ అప్డేట్స్, కొత్త కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, అండ్ కొత్త ఏ ప్రొడక్ట్ ఏ మెషిన్ మీద ప్రింటింగ్ చేస్తున్నాం, ఇది మగ్ ప్రెస్ మెషిన్. సో ఈ మగ్ని వేరే దాంట్లో చేసుకోలేమా అంటే మొబైల్ కవర్ ప్రింటింగ్ మెషిన్లో కూడా చేసుకోవచ్చు, కోంబో మెషిన్లో కూడా చేసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ ఈ మనకి ఏది కావాలి. సో దీంట్లో కాంబినేషన్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా నేను ఒకేసారి చెప్తే మీకు అర్థమవుతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ మీకు స్టార్ట్ చేయాలని ఒక అవగాహన ఉంటే మీరు వెళ్ళి చూస్తే మీకు అక్కడ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి కి ఏ మెషిన్తో ఏది తీసుకుంటే బెస్ట్. దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి ఏది చేసుకుంటే మీకు మంచిది, ఎలా అనిపిస్తుంది. ఓకే, సో ఇలా మనం చక్కగా వీడియోస్ని అంటే మనం చక్కగా ఇలా మనం ప్రొడక్ట్స్ని ఎలా బేస్లో ఉపయోగించుకోవచ్చో తెలిసి ఉండాలి. ఓకే, సో మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో ఒక ప్రొడక్ట్ని ఎలాగా దేంట్లో ప్రింటింగ్ అండ్ దేంట్లో యూజ్ అవుతుందో చూద్దాం. ఓకే, సో మీరు ఈ వీడియోస్ని ఫాలో అవ్వాలంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.